ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట నమస్తే నా పేరు ప్రశాంతి వి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం पल्लाडु जिल्ला नर्सरावुपेट नियोजकवर्गं वैएसआर कांग्रेस पार्टी कार्यालयंलो वैएसआरसीपी आविर्भाव दिनोत्सव वेडुकलु पट्टणंलोनी पलु प्रभल वद्द प्रत्येक पूजलु निर्वहिंचिन एम्मेल्ये डाक्टर गोपीरेड्डी గృహ సారదలు సచివాలయ కన్వీనర్లు ఇన్చార్జీలు వాలంటీర్లకు శిక్షణ శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 60 అడుగుల రోడ్లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ సిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పల్నాడు గట్ట మీద గోపిరెడ్డన్న వెంట జనం ప్రబంజనం పల్లెలకు పొత్తు పొడుపు మాసీనన్నా కడు పేదల కంటి పాప మనసీనన్నా మల్లె మనసు గల్లోడే మాసీనన్నా తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా వైసీపీ జెండలెత్తి మాసీనన్నా దండై గదిలిండు చూడే మనసీనన్నా ఆ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్న వెంట జనం ప్రబంజనం చూడవే ఇద్దరు ఎంపీలతో ప్రారంభమై 27 మంది శాసన సభ్యులతో 2014 ఎన్నికల్లో 67 మంది శాసన సభ్యులతో అంచెలంచెలుగా ఎదిగి 2019 లో 151 సీట్లతో రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డు సృష్టించి జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది 3348 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నిటిని కూడా తెలుసుకొని అర్థం చేసుకొని వాటి పరిష్కారమై మానిఫెస్టోని అంతా కూడా ఎన్నికల ముందే తయారు చేసి మానిఫెస్టోని ఒక బైబిల్గా ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా భావించి 98% హామీల్ని మేనిఫెస్టోలో ఉంచిన హామీలు నెరవేర్చిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ రాష్ట్ర చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ సామాజిక న్యాయం చేసి కేవలం మాటల్లో ఓటు బ్యాంక్గా ఉపయోగించుకోవడమే కాదు చేతల్లో చూపించి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసి ఈ రాష్ట్రంలో సుమారు 2 లక్షల కోట్లు ఈరోజు ప్రజలకు నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా అందజేసిన ఘనత జగన్మోహన్ ఎక్కడా కూడా అవినీతి లేకుండా దళారులు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి చేర్చే కార్యక్రమం అంటే ఎంత పెద్ద ఎత్తున ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ కార్యక్రమాలకి ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళందరూ కూడా ఈరోజు కృతజ్ఞతా భావంతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి 2024లో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు సంఘీభావం వ్యక్తపరచడం చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి అందరూ కూడా కట్టుబడి ఉంటాం
పట్టణంలోని పలు ప్రబల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి గారు ఈ రోజు ఎస్ఎంపాలెం శ్రీ మహంకాళి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి ప్రబల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపును ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అనంతరం పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గారు పూడా చైర్మన్ మిట్టపల్లి రమేష్ గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు 48వ మహంకాళి అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా పట్టణం నుంచి భారీగా చేరుకున్న ప్రభలు డబ్బులతో మేళతాళాలతో డీజేలతో నరసరావుపేట పట్టణంలోని ప్రముఖ వీధులు పండగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎస్ఎంపాలెం అమ్మవారి దేవస్థానంలో భారీగా విచ్చేసిన ప్రజలు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులో శ్రీరామ అన్నదాన సత్రం నందు పేదలకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించబడింది. ఈ సత్రమును 1945వ సంవత్సరం నందు మురారిశెట్టి నమశివాయ గారి వ్యవస్థాపక అధ్యక్షులుగా ప్రారంభించబడింది. 1950వ సంవత్సరం నందు రిజిస్టర్ కాపడి నాటి నుండి నేటి వరకు నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. పంతొమ్మిది వందల నలభై ఐదులో స్టార్ట్ అయింది. అప్పటి నుంచి వారు డైలీ భోజనం పెట్టుకుంటూ వచ్చారు. ప్రజెంట్ దీనికి నేను చైర్మన్ గా చేస్తున్నాను. దీని ముందు ఒక రెండు సంవత్సరాలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏఆర్టీ సెంటర్లో అక్కడ డైలీ భోజనం పెట్టడం జరిగింది. మేము ఈ రోజు నుంచి మా ఈ శ్రీరామానందాన సత్రం మా బిల్డింగ్ దగ్గరే డైలీ అన్నదానం జరుగుద్ది. ప్రతి ఆదివారం స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే 200 మందికి భోజనం పెట్టడం జరుగుద్ది. ఇలా ఎవరైనా వాళ్ళ బర్త్డేలు కానీ మ్యారేజ్ డేలు కానీ ఏదైనా ఉంటే వారు చెబితే దాన్ని మేము సిటీ కేబుల్లో కూడా ఇచ్చి ఇక్కడ కూడా వాళ్ళకి సత్కరించి ఆ రోజు భోజనం చేయడం పెట్టడం జరుగుద్ది. దీనికి ప్రప్రథమంగా రేపు సండే నేనే ఏర్పాటు చేపిస్తాను నా తరఫున. అది అలా ఎవరైనా ఉంటే ఆ ప్రకారం మా సెల్ నెంబర్ 9848 అన్నదానం పెట్టాలి, అన్నదాన కార్యక్రమం జరగాలని చెప్పి పెద్దలు ఆ రోజు కూడా ప్రతి సంవత్సరం కూడా ప్రతి రోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ బిల్డింగ్ సరిగా లేనందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ కొత్త కమిటీ ఏర్పడిని మన మంత్రి సత్యనారాయణ గారు ప్రత్యేకంగా తీసుకొని మరి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్లు వేసుకొని అందరూ కూడా చక్కగా ఈ బిల్డింగ్ కట్టి మళ్ళీ మరలా కొత్తగా ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం పేదలకు పెట్టాలని మంచి ఉద్దేశంతో ఇక ఈ రోజు స్థాపన జరిగింది. ఇక్కడ 1945 నుంచి భోజనాలు ఉదయం సాయంత్రం జరిగాయి. ఆయన కట్టించిన తర్వాత ఇక్కడ మా గవర్నమెంట్ హాస్పిటల్లో భోజనాలు జరిగింది. కొన్నాళ్ళు కుష్మా నాశనం కూడా భోజనాలు జరిగింది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏర్పాటు అయిన తర్వాత ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడానికి బులెటిన్ లో షార్ట్ బ్రేక్. మన శారదాంబ జ్యువెలర్స్ లో ప్రత్యేక ఆంటిక్ హారం, నెక్లెస్ మరియు చోకర్ మేళా. అద్భుతమైన పనితీరుతో కనీ విని ఎరగని డిజైన్లు, ఆంటిక్ నెక్లెస్లు, హారాలు, ఆంటిక్ వడ్డాణాలు, బుట్టలు, కమ్మలు, ఆంటిక్ గాజులు,
వంకీలు మొదలగు అన్ని రకాలు ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి మరియు అతి తక్కువ ఎక్స్చేంజ్ మార్జిన్ తో డైమండ్ నెక్లెస్లు లాకెట్స్ బ్రాస్లెట్స్ నల్ల పూసలు కమ్మలు హ్యాంగింగ్స్ అన్ని రకాలు సరసమైన ధరలకు లభించును తరుగు మజూరీ రాళ్ల ఖరీదు లేకుండా ఫ్లాట్ రేట్ కే అమ్మకాలు మూడు దశాబ్దాలుగా మగవల మనసుతోచే బంగారు వజ్రాభరణాలు అందిస్తున్న నమ్మకమైన సంస్థ శారదాంబ జ్యువెలర్స్ పల్నాడు జిల్లాలోని అతిపెద్ద బిఐఎస్ హాల్మార్క్ స్వర్ణాభరణాల షోరూం శారదాంబ జ్యువెలర్స్ మెయిన్ రోడ్ నర్సరావుపేట మనసిన్ పార్ట్నర్ నాగసర్పు సుబ్బరాయ గుప్తా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతి నడుమ అన్ని ప్రభుత్వ అనుమతులతో 40.68 ఎకరాల లేఅవుట్ లో రక్షణగా చుట్టూ ప్రహరీ గోడతో సువిశాలమైన 60-40 అడుగుల సీసీ రోడ్లు స్ట్రీట్ లైట్లు డ్రైనేజ్ వ్యవస్థ ప్రతి ప్లాట్ కు వాటర్ కనెక్షన్ కల్పిస్తున్నారు రోజంతా ఉల్లాసంగా గడిపేందుకు 5 పార్కులు కల్చరల్ పార్క్ కర్లీ కమ్యూనిటీ గార్డెన్ సూర్యోదయ గ్రీన్ పార్క్ సీనియర్ సిటిజన్స్ పార్క్ మరియు ప్రశాంతతకు నిలయంగా యోగా సెంటర్ను నర్సరావుపేటకు దగ్గరగా సత్తెనపల్లి రోడ్లోని ములుకలూరు వద్ద విజయలక్ష్మి టౌన్షిప్స్ వారు నిజాయితీ నమ్మకం స్థోమత నవ్యత మన్నికాను 5G స్టాండ్ పాలసీతో మీరు కలలు కనే ఇల్లు కట్టుకోవడానికి లేఅవుట్ మొత్తాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు మరి ఆలస్యమెందుకు విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేద మెడోస్ లో ఒక ప్లాట్ బుక్ చేసుకుందాం మనకు మన పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందాం విజయలక్ష్మి టౌన్షిప్స్ NRT ప్రైవేట్ లిమిటెడ్ నమ్మకమైన పెట్టుబడితో మీ స్వంత ఇంటి కల సాకారం వివాహం మీ ఇంట చదివింపులు మా ఇంట చంద్రా షాపింగ్ మాల్లో కళ్యాణ వేడుకలకు తరలిరండి వస్త్ర సోయగాల షాపింగ్ చేయండి బోలెడన్ని బహుమతులు పొందండి చంద్రా షాపింగ్ మాల్ బంపర్ బహుమతుల వెల్లువ 10,000 రూపాయల షాపింగ్ పై బ్యాగ్ 20,000 రూపాయల షాపింగ్ పై వీల్స్ బ్యాగ్ 25,000 రూపాయలు ఆపై షాపింగ్ పై రైస్ కుక్కర్ 31,000 రూపాయలు ఆపై షాపింగ్ పై కెటిల్ 41,000 రూపాయలు ఆపై షాపింగ్ పై 3-jar మిక్సీ 60,000 రూపాయలు ఆపై షాపింగ్ పై డ్రెస్సింగ్ టేబుల్ 71,000 ఆపై షాపింగ్ పై డిలక్స్ డ్రెస్సింగ్ టేబుల్ 91,000 ఆపై షాపింగ్ పై దివాన్ కాట్ లేదా సోఫా 120,000 ఆపై షాపింగ్ పై రెగ్జిన్ సోఫా 175,000 ఆపై షాపింగ్ పై డైనింగ్ టేబుల్ మీ సొంతం చేసుకోండి వివాహ వేడుకలను మరింత సందడిగా బహుమతులతో బ్రహ్మోత్సవంలా జరుపుకోండి సకుటుంబమంతటికి కావలసిన కళ్యాణ వస్త్రాలతో స్వాగతం పలుకుతుంది గుంటూరు బ్రదర్స్ వారి చంద్రా షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురుగా నర్సరావుపేట వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ స్థానిక మార్కెట్ సెంటర్ లో ఉన్న భువన్ నారాయణ స్వామి వారి దేవస్థానంలో అమ్మ సేవ ట్రస్ట్ స్థాపించి సంవత్సరమైన సందర్భంగా ఈ రోజు 50 మంది నిరుపేదలకు అత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందని అమ్మ సేవ ట్రస్ట్ ప్రెసిడెంట్ టి వెంకటేశ్వరరావు వంకాయల ఆంజనేయులు పాటి శ్రీనివాసరావు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శ్రీనివాసరావు అరవపల్లి సత్యనారాయణ బొగ్గారపు బ్రహ్మానందం వెల్లంపల్లి కేశవరావు తదితరులు పాల్గొన్నారు శ్రీ భావనారాయణ స్వామి దేవస్థానంలో అమ్మ సేవా ట్రస్ట్ స్థాపించి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు నిరుపేదలకి 50 మందికి నిత్యావసర పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది గత 12 నెలలుగా అమ్మ సేవా ట్రస్ట్ స్థాపించిన పుట్టి వెంకటేశ్వరరావు గారు మరి సమాజానికి నేర్పుగా నా వంతు ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలపెట్టారు మరి ఇటువంటి కార్యక్రమాలు 2 సంవత్సరం నుంచి మరి ప్రతి 3 నెలలకు ఒకసారి మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 100 నుంచి 150 మందికి నిత్యావసర సరుకులు అందిస్తామని చెప్పని కమిటీ వాళ్ళు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలవడం జరిగింది నా పేరు గౌరవ శ్రీనివాసరావు వాసవి సేవా సమితి నిత్యానిధి కమిటీ చైర్మన్ గా పనిచేస్తున్నాను వ్యవహరించిన ప్రజలందరికీ రొంపిచర్ల మండలం బుచ్చిపాపన్న గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ నీలంపాటి అమ్మవారి 10వ వార్షికోత్సవ తిరణాలను గ్రామస్తులు అత్యంత వైభవంగా నిర్వహించారు నీలంపాటి అమ్మవారిని నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు నర్సరావుపేట మండలంలోని కోటప్పకొండలో రూరల్ మండలాలలో గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు ఇన్ఛార్జీలు వాలంటీర్లకు శిక్షణా శిబిరంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు
ప్రారంభమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 47 మంది ఎమ్మెల్యేలను సాధించి మంది శాసన సభ్యులతో ప్రజల ఆత్మాభిమానంతో కలిసి ఈ క్లస్టర్లో ఉన్న గృహాలన్నీ కవర్ చేయాలి. ఏమేమి చేయాలి? వాలంటీర్లకి యథావిధిగా పాత ఏవైతే బాధ్యతలు ఉన్నాయో పెన్షన్ ఇవ్వడం కానీ వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చే మరి ఏవైతే పనులు ఉన్నాయో ప్రభుత్వం ఏది ఆశిస్తుందో ఆ పనులన్నీ కూడా వాలంటీర్లు చేయాలి. జగన్ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం అందరం కూడా చేపట్టాలి. ఖచ్చితంగా ఉండే గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేసిన మంచి పనులు పథకాలు ప్రతి ఇంటికి కూడా చేరాయి. వాళ్ళందరూ సంతోషపడతారు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చిన పథకాలను గుర్తు చేసి మళ్ళీ జగనాన్ని గెలిపించుకోవాలనే కార్యక్రమాన్ని మనం అందరం తీసుకువెళ్ళడానికి ఇవన్నీ కూడా పనికొస్తాయి. ఇవన్నీ చేయాల్సిన పని. ఒకసారి ఆలోచిస్తుంది, చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయన 80 సంవత్సరాలు దగ్గరకు వస్తున్నాడు, నడవలేదు. కొడుకుని వాళ్ళ పాదయాత్ర పంపించాడు. యువకులు అని కొడుకు పాదయాత్ర చేస్తుంటే జనాలు పారిపోతున్నారు, ఎక్కడ దగ్గరపడుతున్నారు. ఆయన భయపడుతున్నారు ఆయన భాష చూసి, ఆయన మాట్లాడే మాటలు చూసి. ఇవాళ తెలుగు ఇంగ్లీష్ ఏది సరిగ్గా మాట్లాడుతున్నారు, రెండు రావట్లేదు. జీవో ఉండాలని జియో అంటున్నాడు, ప్రశాంతత అంటే ప్రశాంతత అంటున్నాడు. సో ఆయన మాట్లాడే భాష అర్థం కావట్లేదు, ఆయన నడిచే తీరు సరిగ్గా లేదు, మరి అహంభావాలు ఇంకా రాలేదు. అందుకనే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గురు రా లేదా జూనియర్ ఇండియా గురు రావాలి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎలక్షన్ తీరు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక్కటే రావడానికి దమ్ము ధైర్యం లేదు. అందుకనే వీళ్ళందరినీ కూడగట్టుకొని అందరూ కూడా కలిసి గుంపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద రావడానికి ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కానీ శ్రమ సింగిల్ గా వచ్చింది, వచ్చింది మళ్ళీ విజయం సాధిస్తారు, మళ్ళీ కార్యక్రమాలు పథకాలన్నీ ఇంటికి వస్తాయి. మీకు అందరికీ కూడా డబ్బులు అందించే కార్యక్రమం చేస్తారు. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మీ అన్ని మీ పేరు మీద ఇచ్చారు. ఈరోజు రేషన్ కార్డు మీ పేరు మీద, ఆధార్ కార్డు మీ, రేషన్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు మీ పేరు మీద, ఏదో పట్టా మీ పేరు మీద, చేయూత మీకే, ఆసరా మీకే, అమ్మఒడి మీకే, పథకాలన్నీ మీకే ఇచ్చారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు డ్వాక్రా గ్రూప్లో మహిళలు వడ్డీలు తిప్పుతున్నారు డబ్బులు బ్రహ్మాండ, చాలా బ్రహ్మాండ సంతోషిస్తున్నారు. సో మీరందరూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటే పథకాలన్నీ వస్తాయి. ప్రతి ఇంటికి వెళ్ళి కనీసం 10 నిమిషాలైనా కూర్చొని వాళ్ళతో మాట్లాడితే, మంచి చెడ్డలు మాట్లాడి వాళ్ళని సాధారణంగా పలకరించి మళ్ళీ మన పార్టీకి ఓటీపించే కార్యక్రమం మీరందరూ కూడా చేయాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. మావాళ్ళు యువకులు ఉన్నారు, ఉత్సాహం ఉన్నారు, మగవాళ్ళు బ్రహ్మాండంగా ప్రచారం చేస్తారు. వీళ్ళందరూ మన పార్టీ కష్టపడి పనిచేసిన వాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా ముందుంటారు. ఎక్కడ కూడా మరి వాళ్ళ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వాళ్ళందరూ మన బ్రహ్మాండంగా పనిచేస్తారు. కాబట్టి మహిళలు ముఖ్యంగా గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీరందరూ కూడా రేపు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు ఎలక్షన్ చేసేది మీరందరూ, జగనన్న సైన్యం మీరే అని గుర్తుపెట్టుకోండి. చదలవాడ బుర్రకు చదలు పట్టిందా? రొంపిచెర్ల మండలం ఎంపీపీ భర్త గడ్డా వెంకట్రావు అన్నారు. రొంపిచెర్లలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుర్ర సరిలేక నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ పచ్చగా ఉన్న అలవాల గ్రామాన్ని నిప్పులు కుంపటి చేస్తున్నారన్నారు. వాలకోటి రెడ్డిని తన బంధువులు, తన వర్గం వారే 2 సార్లు దాడులు నిర్వహిస్తే అది మానేసి మాపై మా నాయకుడు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై నిందలు వేస్తూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. నా పేరు గడ్డ వెంకట్రావు. నేను అలవాల గ్రామ ఇన్ఛార్జి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న పనిచేస్తున్నాను. నా భార్య రొంపిచెర్ల మండల ఎంపీపీగా పనిచేస్తుంది. అయ్యా చదలవాడ అరవింద్ బాబు, నీ పురికేమన్నా చదలు పట్టిందా? ప్రతి ఒక్కసారి సౌకబారు విమర్శలు చేయటం, పారిపోవటం. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
బాలకోట రెడ్డి గారికి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు పెండింగ్ లో ఉండి ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినప్పుడు బాలకోట రెడ్డి గారు నాకు స్వయాన ఫోన్ చేసి అయ్యా నాకు రావాల్సిన బిల్లులు పెండింగ్ ఉన్నాయి మీ సర్పంచ్ గారి చేత బిల్లులు ఇప్పించమని చెప్పేసి స్వయాన ఆయనే నాకు ఫోన్ చేయడం జరిగింది ఆ ప్రూఫ్ నా దగ్గర ఉంది బాలకోట రెడ్డి గారి మీద మాకు దురుద్దేశం ఉంటే ఆయనకి సంబంధించిన బిల్లులు ఇప్పిస్తామా మొదటిసారి బాలకోట రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు అరవింద్ బాబు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వ్యక్తులే చేశారు స్థానిక శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారి మీద నా మీద సౌకబారు విమర్శలు చేసి చేసిన రెండు గంటల్లోనే ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి వెంకటేశ్వర రెడ్డి అనే అతను పోలీస్ స్టేషన్లో లొంగిపోయి బాలకోట రెడ్డికి నాకు డబ్బుల దగ్గర సమస్యలు ఉన్నాయి నన్ను రాజకీయంగా ఎదగనివ్వట్లేదు కనుక నేనే చేశానని చెప్పేసి స్టేషన్లో లొంగిపోవటం జరిగింది అయినా కానీ అరవింద్ బాబులో సిగ్గు సెరవు అనేది లేకుండా మార్పు రాలా రెండోసారి బాలకోట రెడ్డి గారి మీద దాడి జరిగినప్పుడు ఆ రోజు కూడా అదేవిధంగా సౌకర్యాలు విమర్శలు చేశారు పోలీసు వారి విచారణలో వెంకటేశ్వర రెడ్డి అతని అనుచరుడైనటువంటి రాము కొంతమంది కిరాయి మనుషులతోటి బాలకోట రెడ్డి గారి మీద కాల్పులు జరపడం జరిగింది పోలీసు విచారణలో కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి అయినప్పటికీ అరవింద్ బాబు గారికి సిగ్గు శరం లేకుండా గత 2019 ఎలక్షన్లో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆయన సైన్యం ఇచ్చినటువంటి స్ట్రోక్ మైండ్ దొబ్బినట్టుంది ఏదేదో సౌకబారు విమర్శలు చేస్తూ బాలకోట రెడ్డి మీద దాడి జరిగినప్పుడు నువ్వు వెంకటేశ్వర రెడ్డిని ఖండించాల్సింది పోయి వెంకటేశ్వర రెడ్డికి అండగా నిలబడి వెంకటేశ్వర రెడ్డితో ఫోన్లో మాట్లాడటం జరిగింది వాస్తవం కాదా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా నువ్వేదో గుళ్ళు అంటున్నావు నువ్వు కోటపకొండ గుడికాడికి వచ్చి నువ్వు ప్రమాణం చేస్తావా వెంకటేశ్వర రెడ్డికి నేను ఫోన్ కాంటాక్ట్లో లేనని లేదు మా కాల్ లిస్ట్ తీయండి మా శాసనసభ్యుల వారి కాల్ లిస్ట్ తీయండి వెంకటేశ్వర రెడ్డికి తీద్దాం నీ కాల్ లిస్ట్ తీద్దాం మన నలుగురిలో గనక వెంకటేశ్వర రెడ్డితో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నది ఎవరని తేలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నా నీకు ఆ దమ్ము ధైర్యం ఉందా అంతేకాకుండా నిన్న జరిగినటువంటి బాలకోట రెడ్డి గారి పెద్ద కర్మ కార్యక్రమంలో ఆ కుటుంబ సభ్యులతో పాటు అమూల్య నర్సింగ్ హోమ్ సిబ్బంది తెలుగుదేశం పార్టీ కార్యాలయం సిబ్బంది కలిపి కొంత పాంప్లెట్స్ వేయించడం జరిగింది మండల నాయకులు కూడా దాంట్లో అలవాల ఇన్ఛార్జ్ ఎవరంటే పమ్మి అంజిరెడ్డి పమ్మి అంజిరెడ్డి ఎవరు పమ్మి వెంకటేశ్వర రెడ్డికి స్వయాన సొంత అన్నయ్య అంతేకాకుండా బాలకోట రెడ్డి సొంత మేనల్లుడైనటువంటి వెంకటేశ్వర రెడ్డి దాడి చేశారని చెప్పేసి మీ పాంప్లెట్లోనే రాయించుకున్నారు ఆదిపచ్చిపోరు అని చెప్పేసి రాయించారు ఇవన్నీ ఇది కాకుండా ప్రతి ఒక్కసారి సౌకబారు విమర్శలు చేయటం నిన్నగాక మొన్న మా గ్రామంలో రైతులు ఏదో పొలం దగ్గర అరుసుకొని కేసులు పెట్టుకుంటే దాంట్లో కూడా ఎంపీపీ భర్త పాత్ర ఉందని చెప్పేసి మాట్లాడుతున్నాం నీకు నిజంగా నా పాత్ర ఉందని నువ్వు నిరూపించే దమ్ము ధైర్యం నీకుందా ఏ గుడి దగ్గరకు వస్తావు లేదు నీ కాల్ లిస్ట్ తీద్దాం నా కాల్ లిస్ట్ తీద్దాం ఎవరెవరు టచ్లో ఉన్నారో తేలుద్దాం అంతేగాని ఇలాంటి సౌకబారు విమర్శలు చేసి నవ్వులు పాలు కావద్దు అయ్యా నువ్వు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఫలాల వల్లే నువ్వు ఈరోజు డాక్టర్ స్థాయిలో ఉన్నావంటే ఆయన పెట్టిన భిక్షే అంటే నువ్వు ఎదుగిన విధంగా దళితులు ఎస్సీలు అయినటువంటి మేము రాజకీయంగా ఎదగకూడదా దళితుల మీద నీకు ఎందుకు అంత కక్ష ఎస్సీలంటే నీకు పడదా ఇలాంటి సౌకబారు విమర్శలు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను అరవింద్ బాబు గారు నీకు ఏమన్నా మైండ్ పోయిందేమో చిన్న మీద చెదిరిపోయిందేమో ఒకసారి చూపించుకో అదే అలవాల బాగా బతికే ఊళ్ళో ప్రజలు బాగా బతుకుతున్నారు ఇట్లాంటివి చుట్టించి మాకు మాకు గొడవలు పెట్టి మీకు మీకు గొడవలు ఉంచుకొని అయ్యాయి మా మేము బురద చల్లొద్దు నీకు బాగా మైండ్ పోయింది అనుకుంటా ఆడవాళ్ళు నీకు బుద్ధి చెబుతారు ముందు బా పచ్చగా బతికే అలవాల పచ్చ పచ్చగా బతుకుతున్నారు ఇలాంటి సూచించి ఊళ్ళో గొడవలు పెట్టుకొని ఎవరికో గొడవలు అయితే మా మేము బురద చల్లి మా మేము పెట్టి మా పార్టీ వాళ్ళని మా శ్రీనివాసరెడ్డిని ఇట్లా బయట లాగవద్దు నువ్వు నేను అలవాల సర్పంచ్ని నా పేరు షేక్ మహబీ అలవాల సర్పంచ్ని
ప్రతి విషయానికి మీరు చాలా గోల గోలగా చేసి మా నాయకుడి మీద మా ఎంపీపీ గారి మీద ఇలా నిందలు వేస్తున్నారు. నిజంగా నిజ నిజాలు తెలుసుకొని ఉంటేనే ధైర్యం చేసి ముందుకొచ్చి మాట్లాడండి. అలా అని మాట్లాడితే ఊరుకునేది లేదు. మహిళలే మీకు బుద్ధి చెప్తారు. ముందు మాట్లాడేటప్పుడు ఎవరు ఏందా అని తెలుసుకొని ముందు మీరు మాట్లాడండి. ప్రతి విషయానికి ఎంపీపీ గారి భర్త చేస్తున్నారు, వైసీపీ నాయకులు చేస్తున్నారు అని మాట్లాడటం మటుకు ఊరుకునేది లేదు. మహిళలే మీకు బుద్ధి చెప్తారు. ఫస్ట్ సారి జరిగినప్పుడే పోలీసులు ఎంక్వైరీలో కానీ వెంకటేష్ గారి స్టేట్మెంట్ వెంకటేష్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ చెప్పారు. వాళ్ళిద్దరూ మావ అల్లుల గొడవ. మరి అప్పుడు కూడా ఎంపీపీ గారి మీదనే జీవీ ఆంజనేయులు గారు వీళ్ళందరూ పెద్ద ప్రెస్ మీట్ పెట్టి ఎంపీపీ గారు ఎమ్మెల్యే గారు కలిసి చేయించారని ఎలిగేషన్ పెడితే అది స్పాయిల్ అయిపోయారు. మరలా ఇప్పుడు కాల్పులు జరిపినప్పుడు కూడా మళ్ళాగా ఆమె భార్య స్టేట్మెంట్ కూడా ఇచ్చింది, బాలగొడ్డెడ్డి గారి భార్య గారు కూడా. మరి అయినా కానీ తర్వాత కూడా ఇప్పుడు కూడా ఇంకా అరవింద్ బాబు గారు ఇలాగా మా నాయకుడైనటువంటి మా ఎంపీపీ గారి మీద లేనిపోయిన అసత్య ఆరోపణలు చేయటం అది ఎంతవరకు మరి సంబంధించమో ఆయన విజ్ఞతగా మేము వదిలేస్తున్నాము. మేము రంపచర్ల మండల దళిత సోదరులుగా అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫునే కాకుండా దళిత సోదరులుగా కూడా మరి మేము ఎదగటానికి మరి ఆయన మరి రిజర్వేషన్ క్యాండిడేటేను. మరి అలాంటప్పుడు సాటి సోదరులుగా అసత్య ఆరోపణలు జ్ఞానవంతుడు అయ్యండి, ఒక డాక్టర్ అయ్యుండి మరి ఎంపీపీ గారి మీద అలాంటి అసత్య ఆరోపణలు అంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వారసత్వం పుచ్చుకున్నారేమో, ఒక అబద్ధాన్ని 4 సార్లు చెప్తే అదే వాస్తవం అయిద్దని అనుకుంటున్నారేమో. అది ఎప్పటికీ కాదు, అసత్యం ఎప్పటికీ అసత్యమే. కాబట్టి ఇది ఇలాంటి సౌకబారు ఆరోపణలు మానుకుంటేనే వాళ్ళకి మరి ఎంత హుందాగా ఉంటుంది. కాబట్టి మరి ఎంపీపీ గారి మీద చేసినటువంటి ఆరోపణలు నిరాధారమైనవని మేము అనుకుంటూ ఈ ఆరోపణలు ఖండిస్తున్నాము. ఎప్పుడైనా ఒకటే ఎంపీపీ గారే కాదు మా ఇప్పుడు రంపచర్ల మండలంలో ఎంపీపీ గారి విషయంలో ఏదైనా సరే ఎందాకైనా సరే మేము ఎంపీపీ గారికి మేము తోడుగా ఉంటాం, ఎందాకైనా ఆయన వెంట నడుస్తామని. ఇలాంటి టీడీపీ వాళ్ళే కాదు ఎవరైనా ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకుంటే రేపు వాళ్ళకే రేపు ఏదన్నా కొందాగా ఉంటుంది, జనం గౌరవిస్తారు. ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలో లాప్రోస్కోపీ ఎండోస్కోపీ వైద్య చికిత్సలో అత్యంత ప్రజాదరణ పొందిన నర్సరావుపేట మాతాజ్రీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పి రామచంద్రారెడ్డి నేతృత్వంలో లెపెండోకాన్ 2023 పేరుతో లాప్రోస్కోపీ ఎండోస్కోపీపై వర్క్షాప్ను ఆదివారం నిర్వహించారు. ఈ వర్క్షాప్కు గుంటూరు మెడికల్ కాలేజ్, కాటూరు మెడికల్ కాలేజీలకు చెందిన ట్రైనింగ్ సర్జన్లు, స్థానిక యువ సర్జన్లు హాజరయ్యారు. సుమారు 15 మంది మెడికల్ విద్యార్థులు ఈ వర్క్షాప్కు హాజరయ్యారు. డాక్టర్ పి రామచంద్రారెడ్డి లైవ్లో వీరికి లాప్రోస్కోపిక్ ఎండోస్కోపీ మరియు ఎండో సూచరింగ్ టెక్నాలజీపై అవగాహన కల్పించారు. వర్క్షాప్ విజయానికి సహకరించిన విద్యార్థులకు, హాస్పిటల్ సిబ్బందికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మాతాజీ హాస్పిటల్ నర్సరావుపేటలో మేము లైవ్ ఆపరేటివ్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేశాము. ఈ వర్క్షాప్ కి 15 నుంచి 20 మంది డాక్టర్స్ మన గుంటూరు జిఎంసీ మెడికల్ కాలేజ్ నుంచి, కాటూరి మెడికల్ కాలేజ్ నుంచి, ఇక చుట్టుపక్కల ఉన్న యంగ్ సర్జన్స్ కొంతమంది ఈ ట్రైనింగ్ కోసం వచ్చారు. ఈ లైవ్ ఆపరేటివ్ వర్క్షాప్ లో మేము లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ అండ్ ఎండో ట్రైనర్ ద్వారా సూచరింగ్ కోర్సు ఇవన్నీ ఆర్గనైజ్ చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మా తోటి మిత్రులైన సర్జన్స్ కి అట్ ద సేమ్ టైం ట్రైనింగ్ పీజీస్ కి అందరికి చాలా థ్యాంక్ యూ అండి. చాలా విజయవంతం చేసినందుకు అండ్ ద సేమ్ టైం మాకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా నర్సరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పట్టణంలోని పలు ప్రభల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, వాలంటీర్లకు శిక్షణా శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట, విజయలక్ష్మి టౌన్షిప్స్ వారి వేదా మెడోస్ ములకలూరు నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట.